ఇంకొక అద్భుతమైన విషయం నేను చెప్తాను మీరు రాసింది ఈ తెలుగు పుస్తకంలో 19వ పేజీలో గణాల గురించి రాశారు సృష్టి ప్రారంభంలో ఉండే గణాల గురించి నేను చదివి ఆశ్చర్యపోయాను ఆయన ఉదాహరించలేదు కానీ అయ్యో ఈ పెద్ద మనిషి రాసినవే కదా నమక చమకాల్లో ఉన్నాయి అనుకున్నాను మనకి అవి నిత్యం పారాయణలో ఉన్నాయి కదా అందుకే ఓహో ఇదన్నమాట దీని అర్థం ఏదో చదివి వస్తున్నాం ఏకాచం ఏతశ్రశ్చం ఏ పంచచం ఏ సప్తచమే నవచమే ఏకాదశచం నవచం ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమ ఏక విగుంశతిశ్చమే త్రయో విగుంశతిశ్చమే పంచ విగుంశతిశ్చమే సప్త విగుంశతిశ్చమే నవ విగుంశతిశ్చమ ఏక త్రింశచ్చమే త్రయస్త్రింశచ్చమే అక్కడ ఆగిపోయింది గమనించండి తెలిసిన పండితులు చమకంలో అంకెలు వస్తాయండి వరుసగా ఎలా వస్తున్నాయి అంకెలు నేర్పడానికి చెప్పారంటే ఎవడో తెలియకపోతే గదనే ఎందుకు అంకెలు పూర్వం అలా నేర్పేవారు దరిద్రగుట్టు మేళం అంటారు అంకెలు అలా నేర్పితే ఏకాచమే తిశ్రశ్చమే ఒకటి తర్వాత మూడెందుకు ఉందంటే రెండేమైంది అంకెలు అలా నేర్పుతారా ఎందుకంటే నేను స్వయంగా విని ఆశ్చర్యపోయి అయ్యో పెద్దవాళ్ళు ఇలా వ్యాఖ్యానం చేస్తున్నారు అనుకున్నా ఒక ఆయన చమకం మీద ఏదో మాట చెబుతూ ఇంటర్వ్యూలో ఏదో మాట అడిగితే చెబుతూ మన సంస్కృతి ఎంత గొప్పదంటేనేమో ఏకాచమే తిశ్రశ్చమే పంచచమే అంటే మనం మాట్లాడేటప్పుడు చూడం సాధారణంగా ఒకటి మూడు ఐదు అనేస్తాం అలా అనేసేట అలా అనలేదండి అది శాస్త్రీయ విజ్ఞానం అది కోరికలు కాదు అది కోరికలు కావు అవి కోరికలు కోరినవాడు కూడా ఒకటో కోరిక మూడో కోరిక కొడతాడు రెండో ఏమైంది తర్వాత నాలుగు లేకుండా ఐదు ఎందుకు అన్నాడు ఆరు లేకుండా ఏడు ఎందుకు అన్నాడు మీరు మొత్తం ఆ చమకాలను చూసుకోండి ఏకాచమే తిశ్రశ్చమే పంచచమే సప్తచమే నవచమ ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమ ఏక విగుంశతిశ్చమే త్రయోమ విగుంశతిశ్చమే పంచ విగుంశతిశ్చమే సప్త విగుంశతిశ్చమే నవ విగుంశతిశ్చమ ఏక త్రిపుంశచమే త్రయస్త్రిపుంశచమే 33తో ఆగిపోయింది ఎక్కడా సరిసంఖ్య లేదు అన్నీ బేస్ సంఖ్యలే ఉన్నాయి కారణం ఈ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది సూర్యగణాలు 33 సృష్టిని మొత్తం నడిపిస్తున్న సూర్యకాంతికి సంబంధించిన గణాలు 33 ఆ 33ంటినే అక్కడ చెప్పారు మధ్యలో ఎందుకు చెప్పలేదు అప్పుడు కూడా సందేహం సూర్యగణాలు 33 అంటే 33లో 33 అనేది ఎవరు సాధారణంగా 33 మంది దేవతలు దేవతలు కోటి మంది 3 కోట్ల మంది 30 కోట్ల మంది లేరమ్మా ఉంటే మనం ఉండలేం ఇక్కడ ఉన్నవాళ్ళు 33 మంది అది ఆదిపరాశక్తి సృష్టి మొత్తాన్ని నడిపిస్తుంది కదా ఆవిడ మంత్రివర్గం ద్వాదశ ఆదిత్యు 12 మంది ఏకాదశ రుద్రులు 11 మంది 23 అష్టవసువులు 8 31 మిగిలిన ఇద్దరు అశ్విని దేవతలు ఒక పాఠాంతరంలో అశ్విని దేవతలు కాదండి ప్రజాపతి వషత్కారం అన్నారు పర్వాలేదు పాఠాంతరాలు అంటే మొత్తం మీద 33 ఈ 33 మందితో అమ్మవారు ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్న ఆవిడ మహాశక్తి కదా అదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అనేక కోటి బ్రహ్మాండాలకు ఆవిడ జనని బ్రహ్మ విష్ణువు శివుడు అనేవాడు ఈ బ్రహ్మాండానికి మాత్రమే అధిపతులు ఇంకో బ్రహ్మాండంలో వీళ్ళ పెత్తనం చెల్లదు అమ్మవారి యొక్క పెత్తనం అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో నడుస్తుంది రేపు దసరాలో మనం పూజించుకోబోయేది అదే అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో చేయాలో గమనించండి మీరు బ్రహ్మని విష్ణువుని శివుణ్ణి ఎవరిని ఆశ్రయించినా ఒక బ్రహ్మాండ ప్రయోజనం మాత్రమే ఉంటుంది కొంపదీసి మనం మరో బ్రహ్మాండంలో పుడితే వీళ్ళు ఏం చేయలేరు అక్కడ విష్ణువు ఎవరో అక్కడ శివుడు ఎవరో అక్కడ బ్రహ్మ ఎవరో కనుక్కోవలసిందే అమ్మవారు అలా కాదు అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అనేక కోటి బ్రహ్మాండాలకు ఆవిడ జనని శక్తి రూపంలో ఉన్నవాడు మాత్రమే అలా కాగలవు పురుష రూపం ధరిస్తే వ్యక్తి రూపం ధరిస్తే కాలేదు శక్తి రూపంలో ఉంటేనే అంతటా నిండగలదు ఇక్కడ మీరు ఇక్కడ ఉదాహరణ చూసుకోండి అక్కడ విద్యుత్ శక్తి అన్నారు విద్యుత్ పురుషుడు అనలేదు విద్యుత్ పదార్థం అనలేదు విద్యుత్ శక్తి అన్నారు విద్యుత్ శక్తి ఎన్ని రకాలుగా ఉంది ఇక్కడ ఆ వైర్లో ఆ లైట్ వెలుగుతుందంటే ఆ వైర్లో విద్యుత్ శక్తి ఉందా లేదా ఆ ఫ్యాన్ తిరుగుతుందంటే అందులో విద్యుత్ శక్తి ఉందా లేదా ఆ సన్నగా ఆ అంచు పట్టుకుని ఒక లైట్లు 2-3 లైట్లు వెలుగుతున్నాయి దీపాలు అక్కడ విద్యుత్ శక్తి ఉందా లేదా అంతటా ఉన్నది ఒకే విద్యుత్ శక్తి కదా కానీ అక్కడ ఫ్యాన్ రూపంలో తిరుగుతోంది ఇక్కడేమో ఫ్లడ్ లైట్ రూపంలో వెలుగుతోంది ఇక్కడ మైక్ రూపంలో నా మాటలను మీకు అందిస్తోంది అక్కడ ఏసీ రూపంలో చలిగాలి చల్లగాలిని అందిస్తోంది ఒకే విద్యుత్ శక్తి ఇన్ని పనులు చేస్తోందమ్మా ఒకే భగవత్ శక్తి ఈ సృష్టినంతా నడిపిస్తుంది ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు అంచేత శక్తి మూలమవుతుంది కానీ వేరేవేవి మూలం కావు అప్పుడు మరి 2, 3, 4 కూడా ఉండాలి కదండి ఎందుకు ఉండవు ఇక్కడ చెప్పారు స్పష్టంగా 33 చూసినప్పుడు నాకు అర్థమైంది దేవతల గురించి చెప్పుంటారు కానీ దేవతలు అనుకుందామంటే 2, 4, 6 అంకెలు ఏమయ్యాయి సూర్యగణాలు 33 అయితే వాటిని దేవతాగణాలు అంటారు
దేవతా ఛందస్సులు అని కూడా అంటారు. వైదిక ఛందస్సుల్లో ఏ ఛందస్సుకైనా ఒక అక్షరం, మూడు అక్షరాలు, ఐదు అక్షరాలు, ఏడు అక్షరాలు, తొమ్మిది అక్షరాలు, పదకొండు అక్షరాలు ఉంటాయి. ముప్పై మూడు అక్షరాలు మించి ఉండవు. అందుకని వైదిక ఛందస్సులు దేవతా ఛందస్సులు ముప్పై మూడు రకాలుగా చమకంలో చెప్పారు. అందుకే సరిసంఖ్యలు వదిలేశారు. సరిసంఖ్యలు పూర్తిగా వదిలేలా తర్వాత చెప్తుంది. చమకం చదివే వాళ్ళు అందరికీ తెలుసు, త్రయ త్రిగుంశమే తర్వాత ఏముంటుందండి, చతస్రశ్చమే అష్టముచమే ద్వాదశచమే షోడశచమే విగుంశతిష్టమే చతుర్ విగుంశతిష్టమే అష్టా విగుంశతిష్టమే ద్వాత్రిగుంశమే త్రయత్రిగుంశమే చతుర్ చత్వారగుంశమే చతుశ్చత్వారగుంశమే అష్టా చత్వారగుంశమే. సరిగ్గా నాలుగుతో మొదలై నలభై ఎనిమిదితో ముగిసింది. మధ్యలో నాలుగు ఖాళీ ఉన్నాయి. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్పై రెండు, ముప్పై ఆరు, నలభై, నలభై నాలుగు, నలభై ఎనిమిది, పన్నెండు. సరిగ్గా పన్నెండు నాలుగు అంకె సమానంగా పోయే ఉన్నాయి. నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకే ఉన్నాయి. ఎందుకున్నాయి? శివరాం బాబు గారి పుస్తకం చదివితే అర్థమవుతుంది. నలభై ఎనిమిది అహర్గణాలు, పగటి కాలాన్ని నడిపించేటువంటి సూర్యశక్తులు ప్రత్యేకం నలభై ఎనిమిదిగా ఉన్నాయి. అవి నాలుగేసి నాలుగేసి జతలు ఉంటాయి. పూర్వం వడ్డన చేస్తే బూరులు అవి వడ్డించేవారమ్మ. ఆ రోజులే వేరు, తినాలి కానీ పెట్టేవాడు. ఓ పుంజీలు ఏమన్నారు? పుంజీ అంటే తెలుసా? నాలుగు. అది మరి రెండు పుంజీలు ఏమన్నవారు? బూరలు అలా తినేవాడు. రెండు పుంజీలు అంటే రెండు, నాలుగు, ఎనిమిది. ఇప్పుడు ఒక బూరు తింటే రెండో దానికి ఆసుపత్రికి పోతాడు వీడు. పుంజి బూరలు వడ్డిస్తూ ఉంటే రెండు పుంజీలు వేసుకోండి. ఇందాక రెండు పుంజి, ఓ పుంజి వేసుకు. పుంజి అంటే నాలుగు. అంటే పూర్వకాలం ఆడవాళ్ళకి, ఆ మహిళలకి అన్నపూర్ణ సమానమైనటువంటి మన తల్లులకి, వాళ్ళ అమ్మమ్మలకి, నాయనమ్మలకి చేతి నిండా వడ్డించడమే తప్ప ఈ చేత కాదండి, ఈ దరిద్ర బేరాలు చేత కాదండి. చేతితో ఇలా తీస్తారు. చేతికి కనీసం నాలుగు వస్తాయి. బూరు తీస్తే చేతికి నాలుగు వస్తాయి. నాలుగు వేసేస్తారు, విస్తరలా తినండి, తినకపోతే ఏం చేస్తారంటాడు. ఈవేళ తిండి ఎలా మారిందో చూడండి. మీరు క్యాటరింగ్ ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే భోజనానికి వెళ్ళాము అంటే నా బోర్డు గాడు ఎవడైనా కాస్త తిండి పుష్టి జిహో చేపలు ఉన్నవాడు రెండో బూరు అడగడానికి చావాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటే వేస్తాడు, అది కూడా ఏమిటో సరిపోదా అన్నట్టుగా చూస్తాడు. ఆ వడ్డీ ఎందుకంటే వడ్డించేవాడు యజమాని కాదు. యజమానికి మనం తినాలని ఉంటుందమ్మా, పిలిచిన వాడు. క్యాటరింగ్ వాడికి ఎందుకు ఉంటుంది? యజమాని స్వయంగా చేసినా వాళ్ళు ఆవిడ చేసినా ఉంటుంది. క్యాటరింగ్ వాడికి ఎందుకు ఉంటుంది? వీడు తింటే నాకే, తినకపోతే నాకే. పైగా అందరూ ఎలా తిన్నారంటే మళ్ళీ ఎక్కడి నుంచో పట్టుకురావాలి. ఎందుకు వచ్చిన వాడు వేతునా వేతునా ఎప్పటికీ తీతునా. అప్పుడు మొత్తం లెక్కలు వడ్డల్లో గారెలు బూర్లు వడ్డిస్తేనండి. పుంజీలే ఒకటి రెండు కాదు, పుంజీ అంటే నాలుగు. రెండు పుంజీలు అండి, అంటే ఎనిమిది వేసుకుంటేనే కుదురుతుంది అక్కడ. ఈ పుంజీల లెక్క ఎక్కడి నుంచి వచ్చింది బ్రాహ్మణుల్లో అంటే ఆ వైదికం నుంచి వచ్చింది. సరిగ్గా ఆహర్గణాలు నలభై ఎనిమిది, అవి పుంజీల లెక్కలు అనమాట. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు. సృష్టి నడిపించే శక్తి అది. అది అర్థం కావాలంటే ఇలా తినాలి. ఏదో తింటారు బాగా అనొద్దు. తినది వాళ్ళే, పది మందికి పెట్టింది వాళ్ళే, శాస్త్రాలు చదివింది వాళ్ళే, వంద మందికి చెప్పింది వాళ్ళే. ఎందుకని పుంజీలు కొద్ది తిన్నారు కాబట్టి. మనం ఏం తినలేము, మనం పుంజీలు తినలేం, పుంజీలు తినలేము. ఇక్కడ ఒబేసిటీ పెరిగి కూర్చున్నాం అందరం. ఇక్కడ తినదింతా చేస్తే గొంగూర బస్సలు అన్నం ఏం లేదు. అక్కడ ఎందుకు వచ్చింది? మనకి తినే శక్తి లేదు, గట్టిగా మాట్లాడే శక్తి లేదు, ఇప్పుడు ఏది కనిపెట్టే శక్తి లేదు. ముందు తింటూ తింటేనే కదా ఉండేది. ఈ ఆహర్గణాలు నలభై ఎనిమిది, దేవతా గణాలు, సూర్యగణాలు ముప్పై మూడు, ఆ పైన మొత్తం విశ్వానికంతటికి ఆధారమైన గణాలు అరవై నాలుగు. అవి మొత్తం బ్రహ్మాండ విశ్వానికి సంబంధించిన. విశ్వం అంటే బ్రహ్మాండాల సమూహం. ఒక బ్రహ్మాండం విశ్వం కాదు, అనేక కోటి బ్రహ్మాండాలు అంటే అవన్నీ కలిపి విశ్వం అంటాం. అందుకే విశ్వరూప జాగరణీస్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. విశ్వం అంటే అనేక బ్రహ్మాండాల సమూహం. ఆ బ్రహ్మాండ విశ్వ నిర్మాణానికి అవసరమైనవి అమ్మవారికి అరవై నాలుగు శక్తులు. అది ఎక్కడ చెప్పారు? మహాచతుష్టి కోటి యోగిని గణసేవిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుష్టోపచారాక్ష చతుష్టి గణామయి మహాచతుష్టి కోటి యోగిని గణసేవిత చతుష్టి కోటి యోగిని. కోటి అంటే సమూహం, అందుకని చతుష్టి అంటే అరవై నాలుగు. అరవై నాలుగు శక్తులు యోగుల రూపంలో ఉండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన అమ్మవారికి మనం దసరా రోజుల్లో రేపు పది రోజులు ఘనంగా పూజించుకుపోయే అమ్మవారికి హారతులు పడుతున్నాయి. ఆ శక్తుల సహాయం వారిని వారి సేవలను వినియోగించుకుని ఈవిడ చేసింది. వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వైకుంఠంలో అందరికీ శక్తి విష్ణువు నుంచే వస్తుంది. కైలాసంలో అందరికీ శక్తి శివుడి నుంచే వస్తుంది. అనంత కోటి బ్రహ్మాండాల్లో అందరికీ శక్తి అమ్మవారి నుంచే వస్తుంది. అదే అరవై నాలుగు శక్తులు. అంటే విశ్వానికి మూలం అరవై నాలుగు, అహర్గణాలు ఉన్నవి నలభై ఎనిమిది, ప్రత్యేకించి సూర్యగణాలు ముప్పై మూడు.
ఈ మూడు లెక్కలు మనకి ఇందులో మామూలు మాట మాత్రంగా సైంటిఫిక్ గా వైజ్ఞానికంగా వర్ణించారు వీళ్ళు. దీన్ని మనం చమకానకు అన్వయించుకుంటే ఏకాచమే మొదలుపెట్టి త్రయస్త్రిభుము సత్యమే వరకు చెప్పి ఎందుకు ఆపేశాడు, అక్కడి నుంచి చతస్రస్యమే అష్టమోచమే ఇలా చెప్పి ఎందుకు ఆపేశాడు, మన చివరి క్వశ్చన్కి వాజశ్చ ప్రతవశ్చ క్రతు క్రతుశ్చాపిజశ్చ అని ఎందుకు చెప్పుకుంటూ విడిపోయాడు, అక్కడ ఇంకా చెప్పలేదు మళ్ళీ. ఇవి వైదిక విజ్ఞాన రహస్యాలు. మీరేమో అనుకోకపోతే ఒక్క మాట, రేపటికి ప్రపంచం అంతా పెడుతుంది కాబట్టి నేను ధైర్యంగా ఒక మాట చెబుతున్నాను. ఈ నమ్మక చమకాలతో అభిషేకం చేసినప్పుడు అండి మాకు మనవడు పుట్టాలి ఇలాంటి దరిద్రపు కోరికలు కోరద్దండి. మనం చేసే పనంతా ఇదే. నాకు మోకాలు నొప్పి వచ్చింది, ఈ మోకాలు నొప్పి కోసం నమ్మకం రాశారు అక్కడ పని లేక. యథవ మోకాలు ఉంటే ఎంత పోతే ఎంత. నీవు ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే నష్టం ఏంటయ్యా పెద్ద మనిషి, ఇంట్లో కూర్చొని పిల్లని ఏడిపిస్తున్నావు సరిపోలా, బయటికి వెళ్ళి అందరిని ఏడిపించాలా. మనకి ఈ ప్రపంచ సమస్యలు, ఆఫ్ఘనిస్తాన్ సమస్య సహా, కాశ్మీర్ సమస్య సహా ఏది పట్టదండి, మన మోకాలే సమస్య మనకి. ఇంత స్వార్థంతో గుళ్ళో మనం నమ్మక చమకాలతో 100 సార్లు అభిషేకం చేసినా ఏదీ ఫలించదండి. దయచేసి నమ్మండి, మీరు నమ్మకపోయినా మంచిది, నాకు నిజం చెప్పడమే అలవాటు. చమకంలో ఇంత విజ్ఞానం ఉందా, నమ్మకంలో ఇంత విజ్ఞానం ఉందా, ఇది ఏది మనం గ్రహించమా? ఊరికే చదువుకుంటూ 11 సార్లు చదివా, 20 సార్లు చదివా, 30 ఎన్నిసార్లు చదివినా ఒకటేనయ్యా, చిన్నపిల్లలు ఎక్కాలు చదివినట్టుగా చదువుతున్నాం. పైగా ఇన్నిసార్లు చదవాలని నియమం పెట్టుకున్నాక దయచేసి ఆత్మవంచన చేసుకోకుండా మీ మనస్సును పరిశీలించుకోండి. ఇప్పుడైపోతుంది, ఇప్పుడైపోతుంది అనిపిస్తోందా లేదా? కరెక్ట్, అనిపిస్తోంది ఖచ్చితంగా. 11 సార్లు చదవాలని మీరు పెట్టుకుంటే 10 అయిందా, 11 అయిందా, వడ్డించేయండి, వచ్చేస్తున్నా. వడ్డించడం మీదే దృష్టి ఇక్కడ. మరి అటువంటిప్పుడు ఎందుకయ్యా ఒకసారే చదివి ఊరుకోరాదా? ఎందుకు అనవసరంగా ఆత్మవంచన ఇది? అంచేత పారాయణకి ఇన్ని రోజులు, ఇన్నిసార్లు ఈ నియమాలు ఎందుకు పెడతారు అంటే నియమం లేదే నిష్ట లేదు. నియమం ఉండాలి, స్నానం చేయాలి, మంచి బట్ట కట్టుకోవాలి, కూర్చోవాలి, ఓ పద్ధతిగా అనుకోవాలి, ఇది అయితే కానీ లేవద్దు అనుకోవాలి, లేకపోతే చేయమమ్మా, మధ్యలో ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం, ఇంకెందుకు నమ్మకం? అందుకోసం నియమం పడతారు, కానీ నియమాన్ని పట్టుకుని వేలాడకూడదు. బళ్ళోకి వెళ్ళాలి అంటే ఈ రంగు చొక్కా వేసుకోవాలి, ఈ రంగు లాగు కట్టుకోవాలి, ఈ రంగు బెల్ట్ పెట్టుకోవాలి, ఏదో ఉంటాయి, ఇవన్నీ నియమాలు కదా. కానీ వాటి వల్ల చదివి వస్తుందా? అవన్నీ వేసి ఇంట్లో కూర్చోబెడతాం రమ్మనండి. కూర్చోబెట్టాక ఆన్లైన్ ఏమొచ్చింది? మనం ఆన్లైన్ అన్నాం తలుపు తలుపు మూసాడు, ఆఫ్లైన్ పనులు అన్నీ చేశాడు. మనం తలుపు తీయకపోతే ప్రైవసీ అన్నాడు వాడు. ఇక్కడ 3 ఏళ్ళ కథ ప్రైవసీ, 30 ఏళ్ళు వచ్చినా మాకు లేదు ప్రైవసీ అక్కడ. సత్యం తల్లిదండ్రులు మీకు భయపడి, ఎప్పటికీ 60 ఏళ్ళు వచ్చినా భయపడతాం, ఇంకా వాళ్ళు లేరు కాబట్టి. కానీ లేదండి, 3 ఏళ్ళ వాడికి ప్రైవసీ. మై డాడీ ఎంటర్ ఇంటూ మై హౌస్, వాడు హౌస్ అది, వీడు ఇష్టం వాడు మూసేస్తాడు. అందుకే మీరు లోకంలో గమనించడం ఏం చదువు, 8 ఏళ్ల పిల్లాడు, 3 ఏళ్ల పిల్లలు అత్యాచారం, ఏం కర్మ అండి ఇది, ఏం కర్మ ఇది, ఎందుకు వచ్చింది ఈ స్మార్ట్ ఫోన్? లేకపోతే ఈ పరిస్థితి వస్తుందండి? ఎందుకు పుట్టింది వాడికి ఆలోచన? అసలు విషయం ఎలా తెలిసింది వాడికి? మనం తెలిసేలా చేస్తున్నాం స్పష్టంగా. మొత్తం సమస్త చతుర్దశ భువనాలు వాడి చేతుల్లో పెట్టేసాం. ఇక్కడ అరచేతిలో వైకుంఠం అంటే ఇదే, అరచేతిలో నరకం. దీని నుంచి మనం చదువులు ఎలా ఉంటాయో చూస్తున్నాం మనం ఇక్కడ. దీని నుంచి మనం బయటపడాలి అంటే విజ్ఞానం పొందాలి. విజ్ఞానం పొందాలంటే మీరు దేవుని గుళ్ళోకి వెళ్ళినప్పుడు, అభిషేకం చేసినప్పుడు సంస్కారాన్ని కోరండి, జ్ఞానాన్ని కోరండి, విజ్ఞానాన్ని కోరండి. భౌతికమైన కోరికలు కాదు, నా ఆరోగ్యం, మా పిల్లాడి పెళ్ళి, మా పిల్లకి ఏదో చదువు, ఇది కాదు. మా అవన్నీ అవుతాయి, పెళ్ళి అయినా పెళ్ళే కాకపోయినా వాడు బాగుండాలి, అంతే మనకు కావాల్సింది. పెళ్ళి అవ్వడం పెద్ద ముఖ్యం కాదు, పెళ్ళయ్యాక బాగుండమని నేను అంతవరకు చూడలేదు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, పెళ్ళైన ఆడవాళ్ళకి మెళ్ళలో మంగళసూత్రం ఉంటుందండి, పెళ్ళైన మగవాళ్ళకి ఏముంటుంది గుర్తున్నాడు, 7 మొహం ఉంటుంది చూసుకోని చెప్పాను. నేను సభలో కూర్చొని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా 7 మొహం పెట్టేయండి, వాడికి పెళ్ళై పదే లేదని అర్థం. ఇక నవ్వడవాడు అయిపోయింది, వాడి జీవితంలో మంగళసూత్రం నాటే నవ్వుకు మంగళహారతి అయిపోయింది, ఇక నవ్వడం. 7 మొహం ఉంటుంది పైగా, ఆడవాళ్ళు అదృష్టవంతులు, మాకంటే మంగళసూత్రం ఒకసారి లోపలేసుకుంటారు, ఒకటి బయట వేసుకుంటారు. మేము 7 మొహం ఎప్పుడు బయటే వేసుకోవాలి, లోపలికి వేసుకుందుకు లేదు కదా. ఏం కోరతామండి? పెళ్లి కావాలంటాం, పిల్లలు కావాలంటే పైగా ఇవి నీళ్ళు వేసుకుని కొడుకుని కన్నా సరిపోలేదు, మళ్ళీ మా కోడలు నీళ్ళు వేసుకోలేదు, నీకెందుకమ్మా ఓవర్ యాక్షన్? ఇది ఈ అహంకారమే మనకి భగవంతుడు అర్థం కాకుండా చేసింది. ఈ అహం, నేను నాది అనేది ఉన్నంతకాలం ఏం అర్థం కాదండి. అది ఈ విషయం తెలుసుకోగలిగితే బాగుంటుంది. ఇంకో మాట, విద్యుత్తు 3 రకాలుగా వస్తుంది, ఇంకా చాలా రకాలుగా వస్తుంది. ప్రధానమైనవి 3 ఉన్నాయి, మనం ఇవాళ కూడా చెప్తాం. సోలార్ ఎనర్జీ సూర్యుడి నుంచి వచ్చేది, హైడ్రో ఎనర్జీ నీటి నుంచి వచ్చేది, ఇతరత్వ వచ్చేది, ఇంకా రకరకాల థర్మోకోల్ బొగ్గు నుంచి, అగ్ని నుంచి వచ్చేది.
దాన్నే వేదమంత్రంలో శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః నమస్తే బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతిః. ఇది మనకి పురుష సూక్తానికి ముందు వెనక కూడా చదువుతారు, దశశాంతులు చేసినా చదువుతారు, షోడశోపచారాలు చేసినా చదువుతారు. వారు ఎదురు చదువుతున్నారని మనం వదిలేయడం కాదు, కనీసం చెవి ఒగ్గి వింటే ఆ సుస్వరంతో వారు చదువుతున్న విధానమైనా మనకి ఆకట్టుకుంటే తర్వాత అర్థం తెలుసుకుంటాం. అప్పుడైనా శ్రద్ధ ఉండాలి కదా, టూకీగా తేల్చేయండి టూకీగా, వారసమ్యం పోయిందని తేల్చేస్తారు, ఇంకో చోట చేయించుకుంటాడు. మనం పురోగతిని ఎప్పుడు టూకీగా దాల్చి అయ్యా అయ్యా శాస్త్రీయంగా చేయించండి, పద్ధతిగా చేయించండి, మేము ఉంటాం, మీరు ఏం అడిగితే అది ఇస్తాం, మాకు పద్ధతిగా చేయించండి అని చెబితే వాళ్ళు శ్రద్ధగా చేయిస్తారమ్మా, వాళ్ళు అది పుణ్యంగానే భావిస్తారు. అపచారం చేయాలని వాళ్ళు అనుకోరు, మీకు తెలియదు బ్రాహ్మణ సంగతి, ఆ కులంలో పుట్టిన వ్యక్తిగా నాకు తెలిసి ఒక పూజ తప్పు చేయిస్తే మేము ఇంటికి వెళ్ళి సహస్ర గాయత్రి చేసుకోవాలమ్మా, మా కర్మ కాలిపోతుంది అక్కడ. ఒక తప్పు దానం పట్టినా, ఒక తప్పు పూజ చేయించినా, ఒక అపశబ్దం వచ్చినా ఇంటికి వెళ్ళి సహస్ర గాయత్రి చేసుకోవాలి, లేకపోతే ఈ బ్రాహ్మణ పాపం పోదు ఇక్కడ. మాకు తెలుసు ఆ విషయం, మేము కావాలని తప్పులు చేయం, నువ్వు చేసినా మేము చేయకూడదు, నీకు చెప్పాల్సిందే అది బాధ్యత, నువ్వే అడగాలి. శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శర్గ, ఈ మూడింటినే ఇక్కడ ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్గా చెప్పారు ఆయన. మూలకణాలు అన్నారు కదా, మూల అణువులు మూలం అంటే ఏమైనా ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు న్యూట్రాన్, శర్గ ప్రోటాన్నే శన్నో 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 మిత్రశం వరుణః, మిత్రక ప్రోటాన్, వరుణః ఎలక్ట్రాన్, సరిగ్గా న్యూట్రాన్, రెండోది అర్యమా. మనకి వేదంలో భాష్యంలో ఏం చెబుతారు, ఈ మిత్రుడు మిత్రుడు అనే దేవతలు ద్వాదశాదిత్యులు, ఇది ఒకటి భాస్కర ఉంటుంది, అర్యమా ఉంటుంది, మిత్ర కూడా ఉంటుంది. పగటికి ప్రాణవాయువుకి అధిపతి మిత్రుడు, రాత్రికి అపానానికి అధిపతి వరుణుడు. శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా, అర్యముడు మన కంటికి సూర్యునికి అధిపతి అని చెబుతారు. ఈ ప్రాణవాయువు అపానవాయువు కన్ను ఈ మూడు వరుసలో రాయండి, ప్రాణవాయువు అపానవాయువు కన్ను, ఇంకో మూడు వరుసలో రాయండి, మిత్ర వరుణ అర్యమ వరుసలో రాయండి. సూర్యుడు అని ప్రాణవాయువు వ్యక్తిగతం, మిత్రుడు సమస్త సృష్టికి సంబంధించిన వాడు సమూహానికి, సూర్యకాంతి అందరిది కదా మనం సొంతం కాదు కదా, అలాగే అపానం వ్యక్తిగతం ఒక శరీరానికి సంబంధించింది, మొత్తం సృష్టి అంతట్లోనూ కూడా ప్రాణం ఉన్నట్టే అపానం ఉంటుంది, అది అది వరుణ శబ్దం. అలాగే కన్ను మన ఒక్కడికి ఉండేది మన కన్ను, మనకి వస్తువులు కనపడుతున్నాయంటే కన్ను ఉంది కారణం, కానీ కన్ను ఉన్నంత మాత్రాన కనపడతాయా, సూర్యుడు ఉంటే కానీ మనకు వస్తువులు కనపడలేదు కదండి, ఈ దీపం ఉంటే కానీ కనపడడం లేదు కదండి, అంచేత కంటికి ఉండి, కానీ ఈ దీపం ఉన్నా కూడా కళ్ళు లేకపోతే కనపడవు కదండి, అంచేత కనపడడానికి కన్ను ఉండాలి, కానీ కంటితో మాత్రమే అయిపోదు పని. ఆ మనకి వ్యక్తి శరీరానికి అన్నిటినీ చూడడానికి కన్ను ఆధారమైతే మొత్తం సృష్టి కన్ను ఏదండి, చక్షుః, ఎవరండి సూర్యుడు. అందుకే పురుష సూక్తులు ఏం చెప్పారు, చక్షో సూర్యో అజాయత, సమిష్టి బ్రహ్మాండానికి అధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తి యొక్క చక్షువుల నుంచి సూర్యుడు జన్మించాడు అంటే సమిష్టి స్వరూపాన్ని విరాట్ స్వరూపం అనండి, ఆ విరాట్ స్వరూపమే సూర్యుడు, ఆ సూర్యుడి నుంచి ఆ సూర్యుడు జగత్తు కన్ను, మన కన్ను మనకి మాత్రమే కన్ను. ఈ సమిష్టి వ్యష్టి అనే భేదం తెలిస్తే జీవుడు దేవుడు అనే భేదం ఎందుకు ఏర్పడిందో తెలుసు. సరిగ్గా వేదాంత రెండు మనలో శంకరాచార్య ఎదే చెబుతారు, సమిష్టి వ్యష్టి రూపౌద్వౌ పరస్పర విలక్షణవు, సమిష్టి పదార్థవు సర్వసమ్మతవు, సమిష్టి వ్యష్టి రూపౌద్వౌ పదార్థవు సర్వసమ్మతవు, సమిష్టిరీశ్వరో వ్యష్టి జీవో వేదాంత డిండిమక. సమిష్టి వ్యష్టి అని రెండు మాటలు ఉన్నాయ్యా, ఇవి అందరూ ఒప్పుకునే మాటలే. వ్యష్టి అంటే నీ వ్యక్తిగతం, సమిష్టి అంటే మన అందరం కలిసింది, ఇది సభ అన్నాం, సభ అంటే సమిష్టిగా మాట్లాడుతున్నాం మనం. సభ అన్నప్పుడు మీరు ఉంటారు, నేను ఉంటాను, వీరు ఉంటారు. వ్యష్టి చెప్పగానే మాట్లాడుతున్న వారండి గరికిపాటి వారు అంటాం, వేదిక మీద ఎవరున్నారండి శివరాం బాబు గారు వాళ్ళు ఉన్నారండి అంటాం, వింటున్నది ఎవరండి ఇవి ఫలానా శ్రోతలు వచ్చారండి అంటాం. అంటే వ్యష్టి విడిపోయింది, సమిష్టి సభ అన్నప్పుడు ఒకటే సభాకల్పతరం ఉంది, సృష్టి కూడా అంతే, నువ్వు దాని నుంచి విడిగా ఉన్నావు అనుకుంటున్నావు, అందరిలో కలిపేసుకుంటే హాయిగా ఉంటావు, నిరహంకారంగా ఉండగలుగుతావు. ఇది ఇందులో వివరణ, మీకు సైంటిఫిక్ విజ్ఞానపరమైన వివరణ, మనం సరిగ్గా దాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. దాన్ని పెన్ అని గుర్తుపెట్టుకున్నాను నేను, సరదా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ వారి వరుస వేరు ఉంటుంది.
ఉంటుంది. కానీ మన వైదిక వరసలో సరిపోవాలి కదా, శన్నో మిత్రశ్యం వరుణ శన్నో భవత్వర్యమా అంటే మిత్ర శబ్దానికి పెన్ పి అక్షరం ప్రోటాన్, అలాగే వరుణ శబ్దానికి ఎలక్ట్రాన్, తర్వాత అయ్యమ శబ్దానికి న్యూట్రాన్. ఈ మూడు ఇలా పెట్టుకుంటే మనకి సరిగ్గా సరిపోతుంది. అలాగే మొత్తం అనేక రకాల వివరణలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. మీరు ఓపిక్గా కాస్త రోజుకొక అరగంటైనా సమయం కేటాయించుకుని చదవగలిగితే బాగా అర్థమవుతుంది. ఇంగ్లీషు బాగా వచ్చిన వాళ్ళు ఇంగ్లీషుదే చదవండి, లేని వాళ్ళు తెలుగైనా చదవండి, ఇబ్బంది లేదు.